ఒలింపిక్స్ లో పతకం సాధిస్తామనే నమ్మకం ఉందని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాద్విక్ ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలోనూ కష్టపడి సాధన చేశామని తెలిపారు. పురుషుల డబుల్స్ విభాగంలో పోటీ ఎక్కువగా ఉన్నా గెలుస్తామంటున్న సాద్విక్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో మెన్స్ డబుల్స్ విభాగంలో సాద్విక్ పాల్గొంటున్నాడు. అయితే ఇక్కడే హైదరాబాద్లో బ్యాడ్మింటన్ హాల్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ప్రాక్టీస్ ఏ విధంగా కొనసాగింది, ఒలింపిక్ ఏ విధంగా సన్నద్ధమయ్యాడు, అతని ఆశలు ఏ విధంగా ఉన్నాయనే దానికి సంబంధించి సాద్విక్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ అండి, ఇప్పుడు మీరు మెన్స్ డబుల్స్లో పార్టిసిపేట్ అవుతున్నారు, ఏ విధంగా ప్రాక్టీస్ చేశారు, ఏ విధంగా మీకు హోప్? చాలా బాగా అయినండి ప్రిపరేషన్స్. 4 మంత్స్ నుంచి చాలా కష్టపడ్డాము. అంటే ఈ పాండమిక్లో కూడా మాకు అన్ని సౌకర్యాలు కల్పించారు గోపి సారు. స్ట్రగుల్ అప్ అండ్ డౌన్స్, అంటే చాలా రెస్ట్రిక్షన్స్, ఎక్కువ మంది రాకూడదు, అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ చాలా కష్టంగా ఈ 4 మంత్స్ నడిచింది. కానీ చాలా హ్యాపీగా ఉంది ఓవరాల్ మా పర్ఫార్మెన్స్ కానీ చూసుకుంటే ఈ 4 మంత్స్లో. యా డెఫినెట్లీ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. టోక్యోలో వెళ్ళి బాగా ఇప్పుడు వెళ్తామా ఇప్పుడు ఆడతామా అని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. కరోనా పరిస్థితుల్లో రిస్ట్రిక్షన్ మధ్య మీ ప్రాక్టీస్ ఏ విధంగా కొనసాగింది, మీకు అపోనెంట్గా ఉన్న ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఏ విధంగా క్రీడాకారులు ఉన్నారు, మీరు సాటిస్ఫై అయ్యారా, మీ కోచింగ్ నుంచి సలహాలు సూచనలు ఏ విధంగా వచ్చాయి, మీ డిఫెక్ట్స్ ఎలా సరి చేశారు? డెఫినెట్లీ అండి, మాకు హెల్ప్ చేసిన వాళ్ళైతే చాలా 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 థ్యాంక్ఫుల్. ఫస్ట్ వాళ్ళకే, కోచెస్ కంటే కూడా వాళ్ళకి ఎక్కువ థ్యాంక్ఫుల్ చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఆడితేనే మేము ఆడగలం, వాళ్ళు ఎక్కువ మిస్టేక్ చేస్తే మాకు ఏమీ ఆడడానికి ఉండదు. సో వాళ్ళు కూడా మేము ఎంత గట్టిగా ఆడితే వాళ్ళు కూడా అంత గట్టిగా ఆడతారు. సో డెఫినెట్లీ ఒక 5 ప్లేయర్స్ ఉన్నారండి ఒక బంచ్ కింద. సో వాళ్ళు ఒక 4 మంత్స్ నుంచి మాకే హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు మా కోసమే ఆడుతున్నట్టు, మనోడు ఆడుతున్నట్టు ఆ ఫీలింగ్తో హెల్ప్ చేశారు డెఫినెట్లీ. అండ్ కోచ్ వైజ్ మాకు డెన్మార్క్ నుంచి మెథియస్ బో అని చెప్పేసి ఫార్మర్ ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ ఆయన 2012లో. సో ఆయన ఇన్పుట్స్ చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. ఎప్పుడు ఎలాగ ఉండాలి, ఏం చేయాలి, ఎలాగ ఆడాలి అని చెప్పేసి డెఫినెట్లీ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. సో డెఫినెట్లీ అవి అక్కడ ఒలింపిక్స్లో ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను. ఒలింపిక్స్కి వెళ్ళే ముందు దాదాపు కొన్ని నెలలుగా కూడా ఇంటర్నేషనల్ గేమ్స్ ఏవి కూడా లేవు. ఒకవేళ అది ప్రాక్టీస్ చేసింటే మీకు కొంచెం అందులో గెలవడం కొంచెం హోప్ వచ్చేది, కానీ గత కొన్ని నెలలు కూడా ఎలాంటి గేమ్స్ లేవు. ఫస్ట్ మీరు డైరెక్ట్ ఒలింపిక్కి వెళ్తున్నారు, మీరు ఏ విధంగా దానికి? అదైతే ఉంది అండి, టోర్నమెంట్స్ ఏం లేవు 4 మంత్స్ నుంచి. కానీ డెఫినెట్లీ చూసుకుంటే మాకే కాదు అందరికీ లేదు. సో అదొక అడ్వాంటేజ్. ఓన్లీ ఇప్పుడు మాకే లేదు అంటే అదొక బాధపడాలి కానీ, సో ఆల్ ఓవర్ వరల్డ్కి లేదు, ఏ టోర్నమెంటు జరగలేదు లాస్ట్ 4 మంత్స్లో. సో ఎవరు ఎలాగ ఆడతారో, ఎవరు ఎంత ఫిట్లో ఉన్నారో కూడా చెప్పలేము. సో గేమ్ వైజ్ కూడా చాలామంది గేమ్ చేంజ్ చేసి ఉంటారు. ఇలాగే ఇప్పుడు దాకా ఎప్పుడు 4 మంత్స్ బ్రేక్ రాలేదు బ్యాడ్మింటన్కి, ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ బ్రేక్ రావడం. అండ్ అందరూ కూడా ఫిట్ అయిపోయి ఉంటారు ఈ టైంలో కూడా. సో ఇప్పుడు ఎలాగే ఎవరు ఎలా ఆడతారని గెస్ట్ చేయలేము. ఈ ఒలింపిక్ టోర్నమెంట్స్ కొంచెం డిఫరెంట్ కరోనా పరిస్థితుల వల్ల, అక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ ఉండే అవకాశం ఉంది. టోక్యోలో ఇప్పటికే చాలా దేశాలలో కొన్ని పార్టిసిపేట్ కామని కూడా చెప్పేశారు. ఈ తరుణంలో మీరు ఆ విధంగా కరోనా పరిస్థితులకు సంబంధించి ఏ విధంగా సంసిద్ధమయ్యారు, మీ ప్రతిభను ఏ విధంగా చాటారు? అదే ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు కూడా ఒలింపిక్స్లో అలాగే ఉంటుందని కూడా ప్రిపేర్ అవుతున్నాము. సో అది ఎక్కువ మైండ్లో తీసుకోకుండా వెళ్ళి ఆడాలి, బాగా ఆడాలనే ఉంది మైండ్లో. ఓకే, ఇప్పుడు మీకు ఎక్కువగా పోటీ ఎవరైనా భావిస్తున్నారు మీకు టోక్యో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్? సో చూసుకుంటే అందరూ గట్టిగానే పోటీ ఇస్తారండి. 10 ప్లేయర్స్ ఉన్నారు, ఎప్పుడు స్ట్రగుల్ చేసి వాళ్ళు ఎప్పుడు ఎవరు ఆ లెవెల్లో కూడా కంఫర్టబుల్గా ఎవరు గెలవలేరు, అందరూ మంచి ఫైట్గానే ఉంటుంది. సో చెప్పలేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఎలా ఆడుతున్నారో కూడా గెస్ట్ చేయలేము. సో కోర్టులోకి వెళ్ళినంత వరకు వాళ్ళు ఎలాగ ఆడుతున్నారు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, మళ్ళీ గేమ్ చేంజ్ చేసుకోవాలి, గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది, తొందర తొందరగా ఎవరైతే కోర్టులో షార్ప్గా ఉంటారో వాళ్ళే గెలుస్తారని కోరుకుంటున్నాను. మీకంటూ స్పెషల్గా ఏం టెక్నిక్స్ ఏం శస్త్రాలు సిద్ధం చేసుకుని ఉన్నారు, మీ కోచ్ ఎలా సిద్ధం చేశారు? అంటే చూసుకుంటే మామూలుగా ఎక్కువ కమ్యూనికేషన్ పెరిగింది ప్లేయర్ మధ్యన. అంటే నేను అనుకోవడం నాకు నా పార్ట్నర్కి ఇంకా ఎక్కువ క్లియర్గా కమ్యూనికేషన్ పెరిగి చూస్తున్నాము, ఎక్కువ ఆడుతున్నాము, ఇద్దరు ఒకే ప్లాన్లో ఆడుతున్నాము. కొన్ని చేంజెస్ జరిగినాయి కానీ మైనర్ చేంజెసే, చిన్న చేంజెసే, కానీ అవి అక్కడ బాగా ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను. సో ముందు లాగా ఓన్లీ అటాకింగ్ కాకుండా ఇప్పుడు డిఫెన్సివ్గా కూడా ఆడుతున్నాము. సో అది హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, మీరు పథకంతో తిరిగి రావాలని కోరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎలాంటి పరిస్థితి ఏదైనా కోర్టులో దానికి తగ్గట్టుగా సిద్ధమై ఉన్నట్టు కూడా చెప్తున్నాడు కెమెరా పర్సన్ టీ రమేష్. శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.